హలో పిల్లలు, గత వీడియోలో మనం ఆకారాల వైశాల్యాన్ని అంటే ఏరియాని కనుగొనడానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు చూశాం. ఈ వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. రాజు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీలో పిల్లలందరికీ ఒకే డిజైన్ ఉన్న కంపాక్స్ బాక్సులను ఇచ్చాడు. మరుసటి రోజు పింకీ, చంద, తుఫాన్ ఉత్సాహంగా వారి కొత్త కంపాస్ బాక్సులను పాఠశాలకు తీసుకొచ్చారు. ఇది నా కంపాస్ బాక్స్, చంద తుఫాన్తో అన్నాడు. లేదు, ఇది నా పెన్సిల్ బాక్స్, తుఫాన్ చంద పోట్లాడుకోవడం ప్రారంభించారు. తుఫాన్ చంద పోట్లాడుకోవటం చూసినటువంటి పింకీ, చూడండి, ఈ చదరపాకారపు స్టిక్కర్లను ఉపయోగించి నా పెన్సిల్ బాక్సుపై నా పేరులోని మొదటి అక్షరం పీని రాశాను. దీనివల్ల నా పెన్సిల్ బాక్సును తేలిగ్గా గుర్తించగలను. మీరు కూడా ఈ స్టిక్కర్లను ఉపయోగించి మీ పెన్సిల్ బాక్సులపై మీ పేరు అక్షరాలను పెట్టుకోండి. పిల్లలు పింకీ ఉపయోగించిన ప్రతి చదరపు ఆకారపు స్టిక్కర్ భుజం అంటే సైడ్ 1 సెంటీమీటర్. మీరు పింకీ పేరులో పి అక్షరం వైశాల్యాన్ని కనుక్కోగలరా? ప్రతి చదరపు ఆకారపు స్టిక్కర్ యొక్క భుజం కొలత 1 సెంటీమీటర్. కాబట్టి ప్రతి చదరపు స్టిక్కర్ వైశాల్యం 1 చదరపు సెంటీమీటర్ అవుతుంది. కాబట్టి పింకీ తన పేరులోని అక్షరం పీలో అలాంటి 10 స్టిక్కర్లను ఉపయోగించింది. అందువల్ల ఆమె పేరులోని పి అక్షరం వైశాల్యం 1 × 10 అంటే 10 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. చంద తుఫాన్లు ఇద్దరూ తమ తమ పేరులోని అక్షరాలను రాసుకోవడానికి పింకీ ఇద్దరికీ 10 10 స్టిక్కర్లను ఇచ్చింది. పిల్లలు, మీరు ఈ 10 చదరపు ఆకారపు స్టిక్కర్లను ఉపయోగించి చంద పేరులోని అక్షరం సి, తుఫాను పేరులోని అక్షరం టీని తయారు చేయగలరా? కావాలంటే మీరు వీడియో నాపి దీనికి పరిష్కారం చూడగలరు. షబాష్ పిల్లలు, రండి. పింకీ చేసిన అక్షరం యొక్క చుట్టుకొలత అంటే పెరిమీటర్ 8 సెంటీమీటర్లు ఉందో చూద్దాం. మనం దానిని చాలా తేలికగాను కనుక్కోవచ్చు. 1 చదరపు భుజం యొక్క కొలత 1 సెంటీమీటర్. కాబట్టి ఈ అక్షరం యొక్క చుట్టుకొలత కనుగొనడానికి మనం కేవలం దాని భుజాలలో వచ్చే చతురస్రాల సంఖ్యను కనుగొని ఆ భుజాల కొలతలన్నింటినీ జోడించాలి. ఈ విధంగా పింకీ అక్షరం యొక్క చుట్టుకొలత 16 సెంటీమీటర్లు. పిల్లలు, ఇప్పుడు మీరు చంద తుఫాన్ పేర్లలోని అక్షరాల చుట్టుకొలతను కనుగొనగలరా? సరిగ్గా చెప్పారు. చంద అక్షరం చుట్టుకొలత 26 సెంటీమీటర్లు, తుఫాన్ అక్షరం చుట్టుకొలత 22 సెంటీమీటర్లు. పిల్లలు చూశారా, పింకీ, చంద, తుఫాన్ అక్షరాల వైశాల్యాలు సమానంగా ఉన్నా వాటి చుట్టుకొలతలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకే వైశాల్యం కలిగిన ఆకారాల యొక్క చుట్టుకొలత భిన్నంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. పిల్లలు, మళ్ళీ ఎప్పుడు ఆ కంపాస్ బాక్సుల కోసం వారి మధ్య పోట్లాట రాకూడదు అని చంద తుఫాన్ల వారి వారి పేర్ల అక్షరాలను ఆ కంపాక్స్ బాక్సులపై రాశారు. దీనివల్ల వాళ్లకి ఇక గొడవ జరగదు. పిల్లలు, ఈ వీడియోలో మనం ఆకారాల వైశాల్యం అంటే ఏరియాని కనుగొనడానికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాం. తరువాతి వీడియోలోనూ మనం దీనికి సంబంధించిన మరింత ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.